బాబు బూర బాబు బూర బాబు ఇదంతా మీదేనా ల్యాండ్? ఆ మాది ఆ టేక్ షీట్ గాంచి ఇట్లా పూల చెట్టు గాంచి. ఈ బంతి పూల తోట ఎప్పుడు పెట్టేది? కానీ ఇది గింజలు పెట్టాక 75 రోజులకు 80 రోజులకు పూత వస్తూనే ఉంటుంది. 80 రోజులు కావాలి. 80 రోజులకు పూత వస్తుంది. 80 రోజులకు పూత వస్తుంది. 80 రోజులకు పూత కంపల్సర్ వస్తుంది. అంటే ఇది రోజు దింపుతారా పూలు? ఇప్పుడు దసరా అప్పుడు దింపినాం. దసరా అప్పుడు దింపినాం. ఇక దసరా అంటే పేత్రామాసకు దసరాకు దింపినాం. ఇక మన దీపాలకి ఇక ఇప్పుడు మళ్ళా ఇప్పుడు దింపుతున్నాయి. ఇక దీపాల పండుగ 2-3 రోజులు పోతాయి. మన తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకు పువ్వు ముదురుతుంది. అప్పటి వరకు పని చేయ ఎక్కువ దీనికి ఎక్కువ పని ఉండదా? మరి ఉంటుంది. గడివి కాలే మందు కొట్టాలి. పురుగు మందు కొట్టాలి. వారం ఒకసారి పురుగు మందు కొట్టాలి. పురుగు తిన్నదనుకో ఇది మన కుళ్ళిపోతుంది. ఇప్పుడు దీపావళికి తెంపిందంటే మళ్ళా పంట అయిపోయినట్టేనా తీసేస్తారా? ఉంటుందా మళ్ళా? ఉంటే ఉంటుంది, లేకపోతే ఉంచుతాం. ఉంచుతాం అనుకుంటే ఉంచుతాం. పురుగు తిన్న పూకి అయితే దసరాకు మరి పెట్టుబడి మందం వచ్చిందా? వచ్చింది. అంటే మీరే అమ్మిరా ఎవరైనా? మీరే తీసుకుని డైరెక్ట్ అమ్ముకున్నాం. 150 రూపాయల కిలో దసరా. 150 నుంచి 100 నుంచి 15 వేలు వస్తుందా? వచ్చినాయి. 15 వేలు వచ్చినాయి. ఇంకో 15 వేలు. అంటే ఇది ఎన్ని గుంటలలో ఉంటుంది ల్యాండ్? 3 గుంటల. 5గా వచ్చి 3 గుంటలకు 15 వేలు వచ్చింది. 3 గుంటలకి 3 గుంటలకి ఇంకో 15 వేలు కంపల్సరీ వస్తాయి. కానీ పువ్వు కోసుకుంటా పోతా అంటే దీంతో మంచిగా ఉంటుంది ఆదాయం. కానీ బయటికి లేదు. మార్కెటింగ్ చేయడం కష్టం. ఎవరు కొంటారు? పంట వచ్చి వస్తాయి కానీ మార్కెటింగ్ లేదు. దీనికి మార్కెటింగ్ ఉంటే ఓకే. ఈ పువ్వు ఎప్పుడు ఎవరు కొంటారు? మనకు ఒక పండుగలకి దసరా పండుగ, దసరా దీపావళి, దసరా పండుగ, సంక్రాంతి పండుగ అంత తప్ప అయితే పువ్వు లేదు. దీంతో పాటు అటు కూరగాయలు కూడా పండిస్తారా? 2 క్వింటాల 3 క్వింటాల పువ్వు అయితే ఇప్పుడు తప్పింది కదా చెప్పు. గిన్నె అయితే కిలో. కూరగాయలు పెట్టుతాం, కూరగాయలు కూడా పెడతాం. కూరగాయలు పెట్టి మీరే అమ్ముతున్నారు? మేము అమ్ముతాం. మరి ఇంత దూరం ఇక్కడికి ఎవరు వస్తారు? ఎవరు కూరగాయలు కొనడానికి? సింగరేణి వస్తారు. ఊళ్ళో పంట బేటలు కూడా అటు బేటలు కూడా కొనుక్కుపోతారు. డైరెక్ట్ ఇక్కడ చైన్ లోనే ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి సింగరేణి ఎంప్లాయీస్ అందరు ఇక్కడ గోదావరి కానీ ఆట అంత ఫ్రెష్ కాయలు దొరికాయనే మార్కెట్ పోకుండా ఇక్కడికి వచ్చి కొనుక్కొని పోతాం. 50 రూపాయలు కూరగాయలు కొనుక్కుపోతాం. మరి రేట్ ఏమన్నా మీకు ఇప్పుడు మార్కెట్కి ఇక్కడ తేడా? మార్కెట్ ఇక్కడ మార్కెట్ రేట్గా ఇస్తుంది. మార్కెట్ రేట్ తాజాకాయలు మార్కెట్ ఉన్నాయి కదా. అవును. నిన్న కోసం రేట్ సేమ్ కానీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. మాకు ఈ బాయాలు కొనుక్కుపోతాం. సొరకాయలు కానీ, బెండకాయ, పచ్చింతకాయ, పచ్చిమిర్చి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీ ల్యాండ్? మీది తోట. అది మిర్చి తోటనా? చూద్దాం ఒకసారి. ఇప్పుడు దేనికి కొడతారు ఇది? మళ్ళీ మందు కొట్టాలి. తోట కొట్టాలి. ఎన్ని రోజులకు ఒకసారి కొడుతు? వారం పడుతుంది. వారానికి ఒకసారి కొట్టుడే కదా. వారం. ఇప్పుడు ఈ పూలకు కూడా 1500 రోజులకు ఒకసారి మందు కొట్టాల్సిందే? కొట్టాలి. మరి రేటు సేమే ఉంటుంది రెండింటికి? సేమ్ రేటు. షెడ్ మీదేనా? ఇప్పుడు మరి ల్యాండ్ మీకు సింగరేణి ఇప్పుడు ఇదంతా భూమి పెరిగినాయి, రేట్లు పెరిగినాయా? సింగరేణి తీసుకుంటే తక్కువ రేట్ ఇస్తారు. మేము అమ్ముకుంటే ఎక్కువ రేట్ అవుతుంది. ఓపెన్ కాస్ట్ కిందకి వేసి ఛాన్స్ ఉందా? చెప్పలేదు. ఎప్పుడు వేస్తే ఓపెన్ కాస్ట్ అవుతుంది కదా, అటే పోతుంది. ఓపెన్ కాస్ట్ అట్ట పట్టి అటే పోతుంది. ఓపెన్ కాస్ట్ రేట్ పెరిగితే పెరుగుతుంది. ఇప్పుడు గుంట 2 లక్షలకి ఎప్పుడు పోతాను. కొట్టే ఒకసారి మందు లేదు.